హాయ్ హలో నమస్తే అండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రం చూడండి, ఇక్కడ రీజనింగ్కి సంబంధించిన బుక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా. అంటే ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నది. చూడండి, శ్రీమతి పండిట్ మీనాక్షి పవన్ గారిచే రాయబడినటువంటి చక్కటి పుస్తకం ఇది. తెలుగు మీడియంలో వచ్చినటువంటి తొలి తెలుగు రీజనింగ్ పుస్తకం ఇది. చాలా అర్థవంతంగా ఉన్నది ఈ బుక్. చూడండి, ప్రముఖులు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నెక్స్ట్ బాలలతా మేడం గారు, చాలామంది దీన్ని అందరి సమక్షంలో ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగులో వచ్చినటువంటి బుక్స్లో ఇది చాలా అద్భుతంగా ఉన్నటువంటి పుస్తకం. మీరు ఒకసారి అన్ని ప్రముఖ బుక్ స్టాల్లలో ఈ బుక్ అనేది అవైలబుల్గా ఉన్నది. ఎవరికైనా అవసరం ఉంటే బుక్ స్టాల్లలో తీసుకోండి, లేకపోతే గ్రామీణ విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉన్నది. ఈ బుక్ రీజనింగ్ బుక్ కావాలంటే వెర్బల్ కానీ నాన్ వెర్బల్ లాజికల్ రీజనింగ్ సంబంధించి అన్ని బిట్స్ అనేవి, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవడానికి కూడా చివరిలో ఇక్కడ మీకు ప్రాక్టీస్ విత్ ఓఎంఆర్ తోటి ఉండడం జరిగింది. అదేవిధంగా మీరు ఈ బుక్ తీసుకోవాలి అంటే దీనికి కాస్ట్ వచ్చేసి 299. అదేవిధంగా కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఈ రీజనింగ్ యొక్క బుక్ పబ్లికేషన్ పేరు ఏంటంటే శ్రీ సాయితేజ్ పబ్లికేషన్ అని ఉంటుంది ప్రముఖ బుక్ స్టాల్లలో. కాబట్టి శ్రీ సాయితేజ్ పబ్లికేషన్ అని మీరు రీజనింగ్కి సంబంధించిన బుక్ అడిగినట్లయితే అన్ని ప్రముఖ బుక్ స్టాల్లలో లభిస్తుంది. ఎవరైనా అవసరం ఉన్న క్యాండిడేట్స్ ఉన్నట్లయితే తీసుకోండి, ఆస్పిరెంట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, చాలామంది ఈ బుక్ను తీసుకొని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది ఆస్పిరెంట్స్ ప్రముఖ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి మేడం పండిట్ మీనాక్షి పవన్ గారు కాబట్టి చాలా అర్థవంతంగా అదేవిధంగా క్రియేటివిటీతోటి ఈ బుక్ని రివైజ్డ్ ఎడిషన్లో మళ్ళీ కొత్తగా తీసుకురావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఉపయోగించుకోండి. అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అప్రిసియేషన్ అవార్డు కూడా అందుకున్నటువంటి మేడం గారు. కాబట్టి ఈ బుక్ ఏ రేంజ్లో ఉందో మీకే తెలుస్తుంది. మేడం గారు ఫ్రీ ట్రైనింగ్ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకంటే కొంచెం సర్వీస్ చేయాలనే దృప్తితోగా ఉన్నటువంటి మేడం, కాబట్టి చక్కటి అవకాశం ఇది. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ పరంగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో వాళ్ళు ఈ బుక్ని ఉపయోగించుకోండి. చూడండి, మనకు అమెజాన్లో కూడా లభిస్తుంది ఈ బుక్ అనేది. ఎంఆర్పి వచ్చేసి 329, డిస్కౌంట్ వచ్చేసి 90 రూపీస్ ఉంది. ప్రజెంట్ ఇది 239 రూపీస్కి మీకు హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉన్నది. అక్కడ కనిపిస్తున్నట్టు నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన వీడియో. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. అమౌంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినట్లయితే మీకు ఇంటికి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన వీడియో, చక్కటి బుక్ ఇది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ మేడం కూడా మాట్లాడుతుంది, ఒకసారి వినండి. రాజధాని మరియు చాలా శ్రేణి సంఖ్యలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లో రీజనింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అంతేకాక గత 12 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతి పేపర్లో రెగ్యులర్ రీజనింగ్ కాలమిస్ట్గా అనేక మంది పాఠకులకు, విద్యార్థులకు, ఫ్యాకల్టీలకు నేను సుపరిచితమే. ఈయన సుదీర్ఘ ఫ్యాకల్టీ ప్రయాణాల్లో ఎంతోమంది విద్యార్థుల కోరిక మేరకు మరియు రీజనింగ్ సబ్జెక్టుపై నాకు గల అనుభవం మరియు రచనా నైపుణ్యంతో మొట్టమొదటిగా తెలుగులో క్రియేటివిటీతో కూడిన రీజనింగ్ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకంలోని ప్రతి చాప్టర్ కూడా సామాన్య విద్యార్థులు కూడా అత్యంత సులభంగా అర్థమయ్యే రీతిలో సృజనాత్మకమైన వివరాలను, షార్ట్కట్స్ను అందించాను. అదేవిధంగా ప్రతి చాప్టర్లోని వివరాన్ని మీరు పరిశీలించినట్లయితే ఒక టీచరు విద్యార్థికి ఎదురుగా బోధిస్తున్న విధమైన అనుభూతిని మీరు తప్పనిసరిగా పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతేకాక ప్రతి చాప్టర్ చివరిలో ఆ చాప్టర్కు సంబంధించిన ప్రతి మోడల్ని కవర్ చేస్తూ ప్రాక్టీస్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓఎంఆర్ సీట్స్ను కూడా అందించాను. ఈ విధంగా ఓఎంఆర్ సీట్స్ను అందించిన మొట్టమొదటి పుస్తకం అండి ఇది. ఈ పుస్తకాన్ని మీరు చదివినట్లయితే ఆ ఉత్సాహాన్ని మరియు
పొందే విధంగా మధ్య మధ్యలో ప్రముఖుల కొటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి చాప్టర్ లో చివరిలో ఇవ్వబడిన ఆ ప్రాక్టీస్ బుక్స్ ను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ చాప్టర్ పై మీరు పూర్తి అవగాహన పొందుతారు. కాబట్టి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా రీజనింగ్ సబ్జెక్ట్ విషయంలో ఈ పుస్తకం ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. కావున ఈ పుస్తకాన్ని మీరు చదవండి, చదివించండి, సాధన చేయండి, ఈ సబ్జెక్టుపై విజయ తీరాలను చేరండి. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, గుడ్ లక్ టు ఆల్, థ్యాంక్ యూ.